అన్న చెట్లకు నీళ్లు పోసినా అని చెప్తున్నాడు. ఆ చెట్లకు నీళ్లు పోసినలా కూడా నెలకు 6000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంపించింది. ఒకవేళ ఈ గ్రామంలో అట్లాంటి పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా జీతం రాకపోతే రెండు రోజులు ఆగురు. ఇప్పుడైతే ఎన్నికలు కూడా ఉంది. ఈ సందర్భంగా మేము ఏం మాట్లాడినా అది ఇంకొక రాంగ్ మెసేజ్ పోతుంది కాబట్టి రెండు రోజులు ఆగండి. నీ 14 నెలల జీతం ఎవడైతే తిన్నాడో వాడి నా గాంధీ బొమ్మ కాడికి తీసుకొచ్చి లెక్క పెట్టి ఆ 14 నెలల జీతం నీది నీకు ఇప్పిస్తాం. ఎందుకంటే అది ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు పంపించిన జీతం. ఎవరు తినొద్దనే కోరుకునేటువంటి పైసలు, చెట్టు పైసలు, ట్రీ గార్డ్ పైసలు, చెట్టుకు నీళ్లు పోసిన పైసలు, ఆఖరికి నిన్ను ఇలా కొత్తగా ఇళ్ల ముంగట కల్లాలు పోసుకుంటా ఉన్నాం. ఆ కల్లాలకు ఇచ్చినటువంటి పైసలు ఇవి మొత్తం కూడా ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి పైసలే. మా అక్కలు గ్రామ పంచాయతీలో పనిచేస్తారు. నిన్న మొన్నటి దాకా పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళని మల్టీపర్పస్ వర్కర్స్ పేరు మీద పేర్లు మార్చి వాళ్ల జీతాలను కూడా కేంద్ర ప్రభుత్వమే ఢిల్లీ నుంచి పంపిస్తా ఉంది. సర్పంచ్ గారికి ఇచ్చేటువంటి గౌరవ వేతనం 5000 రూపాయలు 7 నెలల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు తప్ప, అది తప్ప ఆఖరికి అన్ని అయిపోయినాక మనల్ని ఊరవతలకి తీసుకుపోయి పెట్టే జాగ శ్మశానం అంటమో వైకుంఠ ధామం అంటమో, ఆ వైకుంఠ ధామం పునాది రాయి దగ్గర నుంచి ఆ వైకుంఠ ధామానికి వేసేటువంటి గులాబీ రంగు దాకా ప్రతి రూపాయి బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళింది. ఎనకడికి బుగ్గ పోతే ట్యూబ్ లైట్ పోతే 6 నెలల దాకా కొత్త ట్యూబ్ లైట్ వచ్చేది కాదు. ఇక్కడ ప్రతి స్తంభానికి ఒక ఎల్ఈడి బుగ్గ వేయించి ఇంటి ముంగట బాత్రూమ్ కట్టించి మనం నడిచే సిమెంట్ రోడ్ దగ్గర నుంచి ఆఖరికి వైకుంఠ ధామం దాకా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి పనులు నడుస్తా ఉంటే ఆడాడ వీళ్ళని వాళ్ళని పంపించి లొల్లులు తయారు చేస్తా ఉన్నారు. మేము దాన్ని స్వాగతిస్తాం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రుద్రారం పంచాయతీ కాదు, చింతపడకకే పోదాం. చంద్రశేఖరరావు సార్ బాగా కొట్లాడి తెలంగాణ తెచ్చిన ఆయన చెప్తాడు. చింతపడక వాళ్ళందరినీ పిలిచి ఒక రోజు దావత్ ఇచ్చిండు, మంచి భోజనాలు పెట్టిండు, మటన్ బిర్యానీ పెట్టిండు, సంతోషం. అందరికి భోజనాలు అయిపోయినాక ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా చెప్పలేదా? ఒక చింతపడకలో ఒట్లేస్తేనే సార్ ముఖ్యమంత్రి అయిందా? రుద్రారం లేదా? రుద్రారంలో గరీబ్ వాళ్ళు లేరా? మరి ఇంటికి 10 లక్షల రూపాయలు రుద్రారంలో కూడా ఇవ్వాలనా ఇవ్వద్దా? ఇచ్చిరా మరి? ఒక చింతపడకలే ఓట్లేస్తే సార్ ముఖ్యమంత్రి అయిందా? ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ తెచ్చుకున్నది ఆ 10 లక్షల రూపాయలకో ఇంకో పంచాయతీకో కాదు. గరీబ్ వాళ్ళు కొంచెం మంచిగా బతకాలి, గరీబ్ వాళ్ళ స్థితిగతులు పెరగాలని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం పేదోళ్ల కోసం పైసలు తీసుకొచ్చి కూడా పేద ప్రజల కోసం అని చెప్పి 285 మందికి సిలిండర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేదోళ్లకి గ్యాస్ స్టవ్ లేకపోతే కట్టెల పొయ్యి మీద వండుకోవడం కష్టమవుతుందని చెప్పి 285 కనెక్షన్లు రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలో 285 మందికి ఇచ్చింది. తాత పంచాయతీ ఏం లేదు, నాకు ఇంకా డబుల్ బెడ్రూమ్ రాలేదని లొల్లు పెడుతున్నాడు. ఎవరు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్? ఎవరు కట్టిస్తామని చెప్పారు డబుల్ బెడ్రూమ్? కేసీఆర్ గారు కట్టిస్తా అని చెప్పారు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. వచ్చినాయా రుద్రారానికి డబుల్ బెడ్రూమ్లు? వచ్చినాయా తమ్మి? ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. అంతకంటే ముందు ఇంకొక మాట చెప్పిండు సారు, ఏమన్నాడు? తెలంగాణ వస్తే ఏం లాభం జరుగుతుంది అని అడిగినాం. రుద్రారంలో చదువుకున్నటువంటి మా నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయో అన్నాడు. అన్న ఎంతమందికి వచ్చినాయి రుద్రారం వాళ్ళకి ఉద్యోగాలు? ఒక్కలకు. రుద్రారం గ్రామాల ఒక్కరు కూడా ఉద్యోగం రాలే. తాతని కొడుకు వచ్చిందా? మీ ఇంట్లో వచ్చిందా? ఉద్యోగం రాకపోయే, డబుల్ బెడ్రూమ్ రాకపోయే ఏమొచ్చింది మరి? 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు సారు. అందరు వ్యవసాయం బాగా చేసుకోవాలన్నాడు, ఏమి రాలే. మాట్లాడితే జై తెలంగాణ అనాలి, ఎక్కువ మాట్లాడితే లోపలేయాలి. ఈ రెండు తప్పితే ఇంకేం రావు మనకి. మోతల నిన్నే ఊర్లు అందరికి ఇట్లే 2 రోజుల కింద అందరు జమ అయిన పాపం యువకులందరూ జాయిన్ అయ్యి బీజేపీ పార్టీలో చేరిండు. అందులోకి ఆయన వార్డు మెంబర్ ఉన్నాడు మల్లయ్య అని, ఆయన చేరిండని కోపంతో అక్కస్తోటి తెల్లారి రాత్రి పోయి ఆయన పొలం కాడికి ఆయన బోర్ మోటార్ వైర్లని స్టార్టర్లను తీసి కాలబెట్టారు. ఇది న్యాయమా? ఇది పద్ధతి అనేది ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళనో ఇంకొకరినో బెదిరించాలనుకుంటే వాళ్ళకి మనందరం ఒక మాట చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ప్రేమతోటి మంచితనంతో పేదోళ్లకు సేవ చేసి మాత్రమే ఓట్లు అడుక్కోవాలనుకుంటుంది తప్ప తప్పుడు పనులు చేసి అవకతవకలు చేసి అధికారంలోకి రావాలని ఎక్కడ కోరుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ మెయిన్ ఉద్దేశమే అంత్యోదయ. గరీబ్ వాడికి బాత్రూమ్ కట్టించినా, గరీబ్ వాడికి బియ్యం ఇచ్చినా, గరీబ్ వాళ్ళ ఇండ్ల ముంగట రోడ్లు వేసినా గరీబ్ వాళ్ళ కోసమే పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.